ఇంకా ముందర రానా, ముందర రా. లేదు వెనక్కి పోవాలి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు మా అబ్బాయి తారక రత్న గారి సంవత్సరికం దాప్తికం, అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. చాలా విచారకరం. ఇక్కడ ఆయన ఆర్థికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో, అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన, అంటే 1985లో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు, ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది. సో అటు దేవుడి ఆశీస్సులు, ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఇక్కడి అన్నదాన ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది. వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ పోయిన సంవత్సరం 18/2/2023 మహాశివరాత్రి పర్వదినాన నందమూరి తారకరత్న గారు శివైక్యం పొందారు. పోయిన సంవత్సరం 2023లో జనవరిలో ఆఖరుగా ఆయన దర్శించింది మన కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఇవాళ శనివారం కావటం, ఈరోజు ఆయన సంస్కృతం తిది రావటం అనేది భగవంతుడు ఆల్రెడీ నిర్ణయం చేశాడు. ఈ రోజున పుష్కరంలో పొద్దున మా తండ్రి గారు నందమూరి మోహనకృష్ణ గారు ఆబ్దికం రిచువల్స్ అన్నీ పూర్తి చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేకూరుస్తున్నారు. ఈ పథకం అనేది మా తాతగారు నందమూరి తారక రామారావు గారు 6/4/1985లో స్టార్ట్ చేశారు. ఇవాళ అదే అన్నదానం పుణ్య కార్యక్రమం మా తమ్ముడు గారి పేరు మీద అన్నదానం చేయబడుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారం. ఆ
లేదు వెనక్కి పోవాలి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. కదిలింటా రాంగ్